First, నేను నిన్నటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు మనస్ఫూర్తిగా నా కార్యకర్తలకి నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీస్ వాళ్ళు నన్ను నా ప్రాణాలు తీయడానికి నన్ను ఒక దగ్గర తీసుకుపోయి ప్లాన్డ్ గా అక్కడ ఆపి పెట్టిన కాన్వాయ్ విషయాలు అన్నిటికీ వస్తాను డీటెయిల్డ్ గా. అక్కడి నుంచి ప్రమాదం పసిగట్టి నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది కేవలం నా కార్యకర్తలే. ఒక్క పోలీసు కూడా అడ్డం రాలే, నాకు హెల్ప్ చేయలే. ఓకే, ఫై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు నా కార్యకర్తలు. ఇక గణతంత్ర దినోత్సవం నాడు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టాలా పెట్టాల్సి వస్తుంది అని తెలంగాణలో నేనైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎవరైనా పెడతారని ఊహించరు కూడా ఊహించరు ఉండరు. జరిగిన సంఘటనలు చాలా విశ్లేషణగా చెప్తాను. ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని ఈ మధ్య అపాయింట్ చేయడం జరిగింది. చేసిన రోజు నుంచి నేను సార్ పుష్పగుచ్చం ఇచ్చి మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను జిల్లాకి, ఆ ప్రాంతానికి అని అపాయింట్మెంట్ అడుగుతుంటే దాటేస్తా ఉన్నాడు. ఏందో బాధ, నన్ను కలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, మరి భయపడుతున్నాడేమో అనుకుని సరే 2-3 సార్లు ఏదో ట్రై చేసినాం, దాని తర్వాత వదిలేసినాం. ఇక ఈ ప్రోగ్రాము నందిపేట్కి నిన్న మార్నింగ్ నేను పోవాల్సిన ప్రోగ్రాము నందిపేట మండల్లో కేవలం ఎంపీ ల్యాడ్స్ ద్వారా జరిగిన పనులు. అందులో పిల్లల స్కూలు కాంపౌండ్ వాల్ చేసిన ఒకటి, ఎంపీ ల్యాడ్స్ కార్యక్రమాలకి పోవాలన్నది, పనులు అయిపోయినాయి ఇనాగరేషన్కి పోవాలన్నది. దీంట్లో ఎమ్మెల్యే ఫండ్ ఉండదు, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉండదు, ఎంపీ పోతాడు ఇనాగ్రేట్ చేస్తాడు వస్తాడు. ఆ కార్యక్రమాలు తప్ప వేరే పొలిటికల్ యాక్టివిటీ ఏం లేకుండే దాన్ని అడ్డుకోవాలి. ఎందుకోసం అడ్డుకోవాలి? పసుపు రైతుల పేరు మీద అడ్డుకోవాలి. పసుపు రైతులు రైతు ఐక్య వేదిక నిన్ననే నిజామాబాద్ జిల్లా వాళ్ళు మీడియాకి రిలీజ్ చేశారు మాకు సంబంధం లేదు అని. ఇక ఫోటోలు తీస్తున్నాం, ఫోటోలు తీస్తుంటే అందమైన ముఖాలు చూడండి, ఇవ్వండి 2 అందమైన ముఖాలు. నిన్న చాకుతోటి దాడి చేస్తున్నాడు కదా, ఆ ఫోటో ఇవ్వండి. మా యువమోర్చా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడి మీద అమంద విజయ్ మీద దాడి చేస్తున్నాడు చాకుతోటి, ఇగో ఈయన. నా పేరు రాము, రాము పక్కకి రాము, ఇద్దరు అందగాళ్ళు ఉన్నారు. ఇలా చాకు పట్టుకొని దాడి చేస్తుంది ఈయన. ఈయన ఏ యాంగిల్లో పసుపు రైతు చెప్పాలి? ఈయనతో పాటు ఇగో మళ్ళా సార్ ఇంకోళ్ళతో ఫోటో దిగాడు సెలబ్రిటీ. పసుపు రైతు పసుపుడు తెచ్చింది ఏమే, థ్యాంక్ యూ పని వేయండు. ఇగో ఇది కథ. ఇవ్వండి నెక్స్ట్. దుబాయ్ శేఖర్ శిష్యుడు మా ప్రియతమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయనతోటి. ఇక దాడిలో ఫోటోలు వీడియోలలో ఉన్న ఎవిడెన్స్ల ప్రకారం దాడికి పాల్పడ్డ ఈయన పేరు జోర్పూర్ రాము, ఆర్మూర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మునీరుద్దీన్. తుర్కోల్ ఎప్పటి నుంచి పసుపు బండి ఇస్తున్నారో నా ప్రాంతంలో నాకు ఇప్పటివరకు తెలియదు. పండిస్తే మంచిది, ఇవి వెల్కమ్ ఇట్, కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఒక ఎకరం కూడా పండించినట్టయితే నాకు సమాచారం లేదు.
నందిపేట్ జెడ్పిటిసి ఎర్ర ముత్యం గెలిచింది మా టికెట్ మీద అటుపోయిండు. ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్య పాక నర్సయ్య సంథింగ్. నందిపేట్ ఎంపీపీ సంతోష్. ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ పూజా నరేందర్. మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్ మర్ది పండిత్ ప్రేమ్. మాక్లూర్ మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్. కొందరు ఎంపీటీసీలు టిఆర్ఎస్ సర్పంచులు వీళ్ళు ఫోటోలలో ఉన్నారు దాడి జరిగిన స్థలంలో. వీళ్ళందరినీ పెట్టుకొని మా టోటల్ ఆర్మూర్లో ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో ఈ పోలీస్ శాఖ మామల్ని మా మీద దాడి చేస్తానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నదో ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళండి ఏ పాండబ దగ్గరికి వెళ్ళండి మీకు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. దాని వెనుక ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ని జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ని కోరుతా ఉన్నా నేను. ఫోకస్ ఆన్ దాట్. గో బై యువర్ రూల్ బుక్. కేసీఆర్ చదువుకున్న 70,000 పుస్తకాల ప్రకారం పోకండి. మీరు మీ డిఓపిటి గైడ్ లైన్స్ ప్రకారం పోండి. అండ్ టుడే ద ఐఏఎస్ కాడర్ రూల్స్ which are being amended All India Services Act 1951 under which IAS cadre rules which is going to get amended now I welcome it. ఒక లేఖి లేఖిన విధవ ముఖ్యమంత్రి ఉంటే లేఖిన విధవలు ఆయన ఫ్యామిలీల మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉంటే అటువంటి విధవల కింద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డిపెండ్ అయి ఉంటే ఈ రకంగా జరుగుతుంది వ్యవస్థ. పాస్పోర్ట్లు అమ్ముకున్న దొంగ, లారీలు ఆపుకుంటే పైసలు వసూలు చేసిన లోఫర్, ఇటువంటి వాడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటే ఒక టైంలో మంచి పేరు సంపాదించుకున్న మహేందర్ రెడ్డి లాంటి ఆఫీసర్లు కూడా ఈ రకంగా తయారవుతారు. ఇటు ఈ రూల్స్ అమెండ్మెంట్ 130 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నారు.